ఈయనకి పిచ్చో మధ్యస్థిమితం ఏముందో మనకు తెలియదు కానీ హీరో అని చెప్తున్నారు, మరి హీరో కాదు మనమే చూడాలి. మింగి తాగుతూ తిరుగుతున్న ఒక ఏదో సినిమా తీసారండి, ఏం సినిమా ఛానల్ పెట్టుకుంది. మీకు మినిమం ఒక ఎంత క్వశ్చన్ ఎంత అయినా సరే మీకు బాధ అనిపించట్లేదు ఇలా ఆకాశ వీధిలో ఒక మంచి టైటిల్ పెట్టి సో మత్తు పదార్థాలు సిగరెట్లు ఎలా పడితే అలా పెట్టారు? నమస్కారం. ఎవడయ్యా ఆయన? ఎవరు? హీరో సార్. ఆకాశ వీధుల్లో మింగి తాగుతూ తిరుగుతున్న ఒక హీరో అని చెప్తున్నారు, మరి హీరో కాదు మనమే చూడాలి. ఏంటండి కళ్ళద్దాలు నిండి పెట్టుకున్నాను అలాంటి పెట్టుకుని వచ్చినట్టున్నారు, అంటే స్క్రిప్ట్ పరంగా కాకుండా స్క్రిప్ట్ అవుట్ సైడ్ వచ్చేస్తున్నాడు ఈయన. సరేలేండి తర్వాత చూద్దాం. కానీ ఇంకా మన నా పేరు కూడా చెప్పలేదు. నా పేరు కేవీ నాగబల్లి. కేవీ అంటే మా తాతగారి పేరు, నాగ అంటే మా బామ్మగారి పేరు, బల్లి అంటే ఇంటి పేరు. సో కేవీ నాగబల్లి. సో ఈరోజు మన ముందున్నారు ఈయనకి పిచ్చో మతిస్థిమితం ఏముందో మనకు తెలియదు కానీ ఏదో సినిమా తీసారండి, ఏం సినిమా అండి? ఎవడే ఛానల్ పెట్టుకుంది ఆకాశ వీధుల్లో సినిమా పేరు. ఎవరు? మీకు మినిమం ఒక ఎంత క్వశ్చన్ ఎంత అయినా సరే మీకు బాధ అనిపించట్లేదు ఇలా ఆకాశ వీధుల్లో ఒక మంచి టైటిల్ పెట్టి డ్రగ్స్ మత్తు పదార్థాలు సిగరెట్లు ఎలా పడితే అలా పెట్టారు? అంటే మాకు కావాల్సిన అవేలేండి. ఇప్పుడు కేజీఎఫ్ అని సినిమా ఉంది, దాంట్లో ఇప్పుడు అందరినీ గన్లు పట్టుకుని వేసి పడేస్తుంది, అంత మాత్రాన అదేమైనా ప్రపంచాన్ని నాశనం చేస్తుందా? అమ్మాయిని అన్నిసార్లు ముద్దు పెట్టారు, అది అంతవరకు కరెక్ట్? అరే ఒకటేసారి పెడితే ఫీల్ అవుతుంది, అందుకని సల్వేట్ని ఇప్పుడు. ఎస్ కరెక్ట్, ఇదే కావాలి మనకి. అమ్మాయిని ముద్దు పెట్టడమే కావాలి, 10 సార్లు ముద్దు పెట్టాలి, మొత్తం లిప్స్ని కొరికేయాలి, అప్పుడు ఆడియన్స్ వస్తారు, అబ్బా ఎంత బాగా కొరికాడు. అదే కావాలి మనకి. మన టీవీ దృక్పథం కూడా అదే. సో బాగా నిజంగా మంచి పాయింట్ పట్టుకున్నారు మీరు. యాక్చువల్లీ అసలు ఈ సినిమా పాయింట్ థీమ్ ఏంటి, అసలు మెయిన్ థీమ్ ఏదైనా చెప్పగలరా? చెప్పలేను. చెప్పలేరా? నైస్, ఎంత బాగా చెప్పారండి. నిజంగా నా లైఫ్లో ఎంతో మందిని చూశాను కానీ సినిమా థీమ్ ఏంటి అంటే నేను చెప్పలేను అని ఎవడు అనలేదు. మీరు తాగేసుకున్నారా? పొద్దున్నే మంచినీళ్ళు తాగాను. ఎస్ మంచినీళ్ళు తాగారు, నేను మందు తాగాను. ఓకే, అది వేరు. కాకపోతే మన టీవీ ప్రసిద్ధమైనది, ముందడుగు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు సినిమా గురించి? సినిమా మస్ట్ కనెక్ట్ అవుతారు అన్నమాట. ఇలాంటి నాలాంటి యూత్, ఓకే, అంటే నువ్వు యూత్ దాటి కొంచెం ముందుకెళ్ళిపోయినావు అనుకో. ఎస్ 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 బట్ ఎస్ యూత్ యూత్ని దాటి బూత్కి వెళ్ళానులే. ఏ బూత్? టెలిఫోన్ బూత్. మీకు తెలీదా అమ్మా? ఇది ఎస్ ఈయన యాక్టర్, పర్ఫెక్ట్ యాక్టర్, నంది నేషనల్ రెండు దాటారు. ఎందుకంటే యూత్ని దాటి ముందుకెళ్ళారా, ఆ బూత్ అంటే ఏంటో తెలియదు అన్నారు చూసారా, మీరు అక్కడ యాక్టర్ అనిపించుకున్నారు. అండ్ నైస్. ఇది మీరు ఎక్కడెక్కడ షూటింగ్స్ చేశారు? షూటింగ్స్ అంటే స్టూడియో చేసినాం, ఇంట్లో చేసినాం, ఇంకా బీచ్లో చేసినాం, హిమాలయాస్లో చేసినాం. సినిమా డైరెక్టర్ ఎవరు? నేను. ఏ ఎవరిని తీసుకొచ్చారు? డైరెక్టర్ అంటాడేంటి భయ్యా, యాక్టర్ అన్నారు. హీరోయిన్ ఎవరు? ఒక మంచి లడ్డు లాంటి అమ్మాయి ఉంది. ఓకే, ఈయన డైరెక్టర్? మీరే డైరెక్టరా? నేనే డైరెక్టర్. బాగుంది, ఇది నమ్మసకింగా లేకపోయినా ఫోన్లో నిజంగా మీరు డైరెక్టర్ అయ్యి ఉంటే బాగుంటుంది, మన తప్పట్లేదు. కానీ ఇంకా ఈ సినిమాకి మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు? అవసరం కూడా లేదు మా, యాక్చువల్లీ అడగం, మేము అడగం, మాకు ఏదైనా ఇది కావాలి. వెళ్ళమంటారా ఇంకా? అలా ఎలా మాట మీరు ఇచ్చేయద్దు, అసలు మీరు అసలు వద్దు, అసలు మాకు అవసరం లేదు. మీరే వచ్చారు, మీరే వచ్చారు, మాకేం చెప్పారా? చెప్పకుండా మీరు రావడమే తప్పు, రావడమే తప్పు, మీరు రావడమే తప్పు. పిలవకుండా వచ్చి అది కరెక్ట్ కాదు, అవుట్, గెట్ అవుట్. ఒక యాక్టర్ని మీ స్టూడియోకి పిలిచి గెట్ అవుట్ అని ఎట్లా అంటారు? అంటాం భయ్, నాకు నాకు డైలాగ్ ఇచ్చారు రాయమని, రాసి ఇచ్చారు, గెట్ అవుట్ అని రాత అంటాను. థ్యాంక్ యూ, పర్స్ కూడా ఉండిచ్చి. సో ఇదండి, గిటార్ వదిలేసి వెళ్ళిపోయాడు, ఇది అమ్ముకొని సొమ్ము చేసుకొని నైట్కి ఉంటుందిలేండి, అది తర్వాత సంగతి. ఆకాశ వీధుల్లో అనే ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలి అని చెప్పినా మీరు చూడరు, కానీ ట్రైలర్ చూస్తే పక్కా చూస్తారు, ఎందుకంటే అంత ప్రామిసింగ్ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ ట్రైలర్ని చూసి మన టీమ్ని ఆశీర్వదిస్తారని
ట్రైలర్లో లాస్ట్ షాట్ ఒకటి ఉంటుంది, ఆ కొడుతూ ఉంటాడు పక్కన అంతా కాలిపోతాడు. సూపర్ షాట్, నాకు నచ్చిన షాట్ అది. సో ప్రతి ఒక్కడు ట్రైలర్ చూసి ఈ సినిమాకి పక్క వెళ్తారు, నేను చెప్పవసరం లేదు. సో ట్రైలర్ ఒకసారి చూడండి, ఓకేనా? ఆకాశ వీధుల్లో సెప్టెంబర్ 2 రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు అడ్వాన్స్గా బుకింగ్ చేసుకొని 1 వీక్ ముందు పెడతారులేండి. ఇప్పుడు ఇప్పుడు మీ నతకు అయ్యో ఇప్పుడు కాదండి, టైం ఉంది, వెయిట్ చేసి ఆ సెప్టెంబర్ 2 కన్నా ఒక 2-3 డేస్ ముందు వెతికితే మీకు దొరికేస్తాయి బుక్ మై షోలో, ఓకేనా? సూపర్గా ఉంది, ప్రతి ఒక్కటి లవ్లు కిస్సులు అన్నీ ఉన్నాయి, మనకు అదే కావాలి కదా. సో ప్రతి ఒక్కరు చూస్తారని కోరుకుంటా. మీ కేవీ నాగబల్లి.